టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం కరెంట్ అఫైర్స్ వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ను డిస్కస్ చేస్తున్నాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అయితే చాలా చాలా ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ వస్తుంది వాట్సాప్ గ్రూపు టెలిగ్రామ్ గ్రూపు లింక్స్ కూడా ఉన్నాయి వీలైతే జాయిన్ అండి మనకు ఇవాళ ఉన్నటువంటి ముఖ్యమైన న్యూస్ అంటే నిన్న జరిగిన సంఘటనలు కొన్ని ఉన్నాయి నిన్న మీన్స్ మార్చ్ తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించి ఈరోజు నేను మీకుతో డిస్కస్ చేస్తున్నాను సేల సొరంగం వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి ఇది మీకు అన్ని దినపత్రికలలో కనబడుతుంది ప్రపంచంలోనే ఎత్తైన మార్గంలో ఒక టన్నెల్ నిర్మించినాం మనం దీన్నే సేలా టన్నెల్ అంటున్నాం ఇది నిర్మించింది ఎవరు అంటే బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ బీఆర్ఓ వాళ్ళు నిర్మించారు మీకు బీఆర్ఓ అనేది ఇండియాలో సరిహద్దు ప్రాంతాలలో రోడ్లు వేస్తుంది చాలా ఎత్తైన ప్రాంతాలు పర్వతాలని కూడా మరి తొలిచి పెద్ద పెద్ద రోడ్లు వేసిన చరిత్ర మన బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్కి ఉంది వీళ్ళే ఈ సేలా టన్నెలైతే మనకు నిర్మించడం అనేది జరిగింది అరుణాచల్ ప్రదేశ్లో నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ దీన్ని ఓపెన్ చేయడం కూడా జరిగింది ముఖ్యంగా తవాంగ్ బౌద్ధారామం ఉంది మీకు అరుణాచల్ ప్రదేశ్లో ఈ బౌద్ధ రామానికి కనెక్టివిటీ పెరిగింది దీనివల్ల ప్రపంచంలోనేది అతిపెద్ద బౌద్ధారామం తవాంగ్ బౌద్ధారామం సో ఈ సేలా టన్నెల్ గురించి ప్రధానంగా మనకు చైనాకు మధ్య ఉన్నటువంటి కాంట్రవర్షియో విభేదాల దృష్ట్యా మనం వేగంగా సైన్యాన్ని తరలించడానికి కానివ్వండి ఇంకా ఇతర వాహనాలను తరలించడానికైతే ఈ సేలా టన్నెల్ చాలా చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఆ మార్గంలో ఎత్తైన ప్రాంతంలో మంచు చర్యలు విరిగిపడడము కొండ చర్యలు విరిగిపడడము వేగంగా వెళ్ళలేని పరిస్థితి ఉంది ఇన్ని రోజులు సో దాన్ని అధిగమించడానికి ఈ సేలా టన్నెల్ని కంప్లీట్ చేసినాము పదమూడు వేల అడుగుల ఎత్తులో సముద్ర మట్టానికి పదమూడు వేల అడుగుల ఎత్తులో ఈ సేలా టన్నెల్ నిర్మించడం అనేది ప్రధానంగా మనం ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం అండి సో ఇక్కడ మీరు చూడండి చైనా సరిహద్దుల్లోని తూర్పు సెక్టార్లో నిర్మించిన వ్యూహాత్మక సేలా టన్నెల్ను ప్రధాని మోదీ శనివారం ప్రారంభించారు మార్చి తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున ప్రారంభించడం జరిగింది అరుణాచల్ ప్రదేశ్లోని ఇటానగర్లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న మోదీ ఈ టన్నెల్ను వర్చువల్గా జాతికి అంకితం చేశారు దాని గురించి కింద ఉంది మీకు ఈ టన్నెల్ అరుణాచల్ ప్రదేశ్లోని చైనా సరిహద్దు ప్రాంతమైన వ్యూహాత్మక తవాంగ్ రీజియన్కు అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ కనెక్టివిటీ కల్పిస్తుంది ఇక్కడ చాలా కీలకమైనటువంటి పాయింట్ ఇది ఎందుకంటే మీకు బలిపార చారిదౌర్ తవాంగ్ మంచు కొండ చర్యలు విరిగిపడడం వంటి సవాళ్లను అధిగమించే లక్ష్యంతో ఈ టన్నెల్ని అయితే నిర్మించడం అనేది జరిగింది మనం దీని ద్వారా అత్యవసర సమయాల్లో భద్రతా బలగాలు ఆయుధ వ్యవస్థను వాస్తవాధీన రేఖ సరిహద్దు ప్రాంతాలకు వేగంగా చేర్చేందుకు అవకాశం ఉంటుంది ఇక్కడ మీరు గమనించండి ఎల్ఏసీ ఉంది ఎల్ఈసీ అంటే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అండి ఇది ఇండియాకి చైనాకి మధ్య ఉంటుంది ఇంకొకటి మీకు ఎల్ఓసీ అని వినబడుతుంది ఎల్ఓసీ అనేది లైన్ ఆఫ్ కంట్రోల్ ఇది ఇండియాకి పాకిస్తాన్కి మధ్య ఉన్నటువంటి ఒక నియంత్రణ రేఖ ఇదేమో వాస్తవాదిన రేఖ చైనాకి ఇండియాకి మధ్య అదేమో చైనాకి పాకిస్తాన్ కన్ఫ్యూజ్ కాకండి ఓకే అక్కడికి మనము భద్రతా బలగాలను చేర్చడానికి అయితే ఇది చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది మీకు ప్రపంచంలోనే అధిక ఎత్తులో నిర్మి అత్యంత పొడవైన రెండు వరుసల టన్నెల్ గా గుర్తింపు పొందింది ఇక్కడ మీకు క్వశ్చన్ వస్తుంది గమనించండి లేటివ్స్లో ఏమైనా ప్రశ్న రావచ్చు మీకు రైట్ ఇంకా కొన్ని అంశాలు ఇక్కడ ఉన్నాయి సముద్ర మట్టానికి పదమూడు వేల అడుగులకు పైగా ఎత్తులో ఇది నిర్మించబడింది ఇంకా ఎంత ఖర్చు ప్రశ్న పెద్దగా రాదండి అది పెద్ద ప్రాబ్లం కాదు ఉన్నత స్థాయి భద్రతా ప్రమాణాల ఏర్పాటు ఉంది దీంట్లో రెండు టన్నెల్స్ ఒక లింక్ రోడ్డు ఉన్నాయి టన్నల్ వన్ సింగిల్ ట్యూబ్తో నైన్ ఎయిటీ మీటర్ల పొడవు ఉంటుంది అదే టన్నెల్ టూ రెండు లైన్లతో పదిహేను వందల యాభై ఐదు మీటర్ల పొడవు ఉంటుంది ఈ రెండు టన్నుల మధ్య ఒక లింక్ రోడ్డు పొడవు పన్నెండు వందల మీటర్లు ఉంటుంది ఈ స్టాటిస్టికల్ డేటా మీరు ముఖ్యంగా యూపీఎస్సికి టీఎస్పీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళని గుర్తుంచుకోండి డైరెక్ట్ క్వశ్చన్స్ రావడం లేదు టీఎస్పిఎస్సిలో కూడా ఆ క్రింది వాణిలో ఎన్ని సరైనవి ఏబీసీడీ ఇట్లా ఇచ్చేసి ఏవి సరైనవి ఏవి సరికాదు ఈ టైప్లో ప్రశ్నలు వస్తున్నాయి ఇలాంటి వాటి గురించి మీకు క్వశ్చన్ అడిగినప్పుడైతే డెఫినెట్గా ఇట్లాగే వస్తుంది రైట్ అందుకే ఇన్ఫర్మేషన్ అంతా ఇవ్వడం అనేది జరిగింది అండ్ నెక్స్ట్ సబ్మెరైన్లను ట్రాక్ చేసి హీవ్ సక్సెస్ అనే వార్త కనబడుతుంది హీవ్ అంటే ఏంటిదంటే మనకు జలాంతర్గాములు ఉంటాయి కదా మన దేశం మీద ఏవైనా శత్రు జలాంతర్గాములు సముద్రాలలో ప్రయాణిస్తుంటే వాటిని ట్రాక్ చేయడం కోసము మనము ఒక మానవ రహిత వాహనాన్ని డిజైన్ చేసినాం దాని పేరే హీవ్ అంటున్నాం ఇది సక్సెస్ఫుల్గా దాని అంటే టెస్ట్ కంప్లీట్ అయింది ఇంకా దీన్ని మనం వినియోగంలోకి తేవడానికి రెడీ అవుతున్నాం ఇది ఎవరు దీన్ని విజయవంతంగా పరీక్షించారంటే డిఆర్డిఓ వాళ్ళు అయితే దీన్ని విజయవంతంగా పరీక్షించారు డిఆర్డివో అంటే మీకు ఇండియాలో రక్షణ పరిశోధనకు సంబంధించి అత్యంత కీలకమైనటువంటి సంస్థ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఇది పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో ఏర్పడింది చాలాసార్లు ప్రశ్న వచ్చింది ఇది డిఆర్డిఓ గురించి ఇండియాలో మ్యాక్సిమం మీకు మిసైల్స్ కానివ్వండి ఈ రక్షణకు సంబంధించి డిఫెన్స్ సిస్టమ్కి సంబంధించి వీళ్ళే చూస్తారు దీని పేరులోనే ఉంది డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్డ్ నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ గుర్తుంచుకోండి వీళ్ళ ఇప్పుడు అయితే సక్సెస్ఫుల్గా టెస్ట్ చేయడం జరిగింది ఇక్కడ మీరు గమనించండి అధిక సామర్థ్య స్వయం ప్రతిపత్తి జలాంతర్గత వాహనం ఇది డిఆర్డిఓ వెల్లడించింది ఎక్కడ కొచ్చిల్లోని కొచ్చిలోని కొచ్చి కేరళ కేరళలో కొచ్చిన్ షిప్ యార్డు వద్ద నిర్వహించిన మొదటి ఉపరితల రన్లో హీవ్ అన్ని రకాల లక్ష్యాలని పూర్తి చేసిందని డిఆర్డీఓ అనౌన్స్ చేయడం అనేది జరిగింది ఇక్కడ ప్రశ్న ఏమైనా వస్తే వస్తుందండి దీని త్వరలో ఇండియన్ నేవీలోకి అయితే ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు దీని టార్గెట్ ఏంటిదంటే సముద్రంలో శత్రు దేశాల జలాంతర్గాముల సైనిక ఆపరేషన్ని అడ్డుకోవడంలో ఈ తరహా వాహనాలు చాలా కీలకమని ఇండియన్ నేవీ చెప్తున్నది ఓకే నెక్స్ట్ ప్రపంచ సుందరిగా క్రిస్టినా పిస్కోవా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి మిస్ వరల్డ్ పోటీలు మన ఇండియాలో జరిగాయి మీరు గుర్తుపెట్టుకోండి ఎక్కడ అంటాడు రెండు వేల ఇరవై నాలుగులో ఇండియాలో జరిగాయి మరి మిస్ వరల్డ్గా ఈ సంవత్సరము చెక్ రిపబ్లిక్కి చెందిన క్రిస్టినా పిస్కోవా మరి మిస్ వరల్డ్గా ఎంపిక్ కావడం జరిగింది మోస్ట్ ఇంపార్టెంట్ ఖచ్చితంగా ప్రశ్న వస్తుంది మీరు రాసి రాసిపెట్టుకోండి అంటే ఎక్స్పెక్ట్ చేయవచ్చు కాస్త వంద శాతం కాదు ఎక్స్పెక్ట్ చేయొచ్చు క్వశ్చన్ ఎందుకంటే ఇలాంటివి జరిగినప్పుడు గతంలో కంటిన్యూస్ క్వశ్చన్స్ ఉన్నాయి ప్రపంచ సుందరి కిరీటాన్ని చెక్ రిపబ్లిక్ అందగత్తే క్రిస్టినా పిస్కోవా దక్కించుకున్నారు ఏ దేశం అంటాడు ఎవరు అంటాడు ఇండియా తరపు నుంచి పాల్గొన్నది ఎవరు అంటాడు సినీ శెట్టి ఇండియా తరపు నుంచి పాల్గొంది కానీ మనకి రాలేదు కిరీటము చెక్ రిపబ్లిక్ అయితే రావడం అనేది జరిగింది ఎక్కడ జరిగింది పోటీలు ఎక్కడ జరిగే చూడండి ముంబైలోని బీకేసీలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో జరిగాయి ఇది డెబ్భై ఒక్కటవ ఎడిసన్ గ్రాండ్ పినాలే పోటీలు మనకి చెక్ రిపబ్లిక్ అయితే కిరీటము దక్కింది సరిపోతుంది అంతవరకు సరిపోతుంది మీకు రన్నర్ అప్ అడిగితే అడగొచ్చండి లెబనాన్కు చెందిన లెస్మీనా జై టౌన్ మొదటి రన్నర్ అప్గా పిలిచారు ఇంతవరకు చాలు ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ అవసరం లేదు ఇక్కడ క్లోజ్ చేస్తున్నాను రైట్స్ తెలంగాణ వాసికి అమెరికా ప్రతిష్టాత్మక అవార్డు రైట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మన తెలంగాణకు చెందిన వ్యక్తికి ముఖ్యమైన అవార్డు వచ్చింది అమెరికాలో కాబట్టి ఇంపార్టెంట్ ఎవరు రెండు వేల ఇరవై నాలుగు స్మాల్ బిజినెస్ పర్సన్ ఆఫ్ ద ఇయర్గా అనిల్ బోయినపల్లికి ఇచ్చారు గుర్తుంచుకోండి తెలంగాణ కాబట్టి అడగడానికి అవకాశం ఉంది సరిపోతుంది ఇంకా దీని గురించి పెద్ద డిస్కస్ చేయను పర్సన్ పేరు గుర్తుంచుకోండి ఏ అవార్డు గుర్తుంచుకోండి ఏ దేశం వాళ్ళు ఇస్తున్నారు ఎన్ అఫ్ నెక్స్ట్ దాటేయండి ఇది కూడా సేలా సొరంగం గురించే ఉంది ఇంకా ఇక్కడ మీకు ఏమైనా కొత్త ఇన్ఫర్మేషన్ ఉంటే చూద్దాం మనం ఒక్కసారి చూడండి జస్ట్ ఒకటే కొన్ని సెకండ్లలో క్లోజ్ చేస్తాను దీన్ని నేను పొడవైన జంట మార్గాల సొరంగం ఇది పదమూడు వేల అడుగుల ఎత్తున చేపట్టిన ప్రపంచంలోనే ఆ ఎత్తులో అంత అంత హైట్లో ఆ హైట్లో నిర్మించిన అత్యంత పొడవైన జంట మార్గాల సొరంగంగా ఇది నిలుస్తుంది అస్సాంలోని తేజ్పూర్ను కనెక్టివిటీ చూడండి అరుణాచల్ ప్రదేశ్లోని కమేంగ్ జిల్లాతో కలిపేలా ఎనిమిది వందల ఇరవై ఐదు కోట్ల వ్యయంతో దీన్ని నిర్మించారు ఇక్కడ కనెక్షన్ రైట్ తవాంగ్ రీజియన్కి అయితే మళ్ళీ ఆటోమేటిక్గా ఆ ఏరియా గుండా అది వెళ్తుంది మంచు కొండ చర్యలు విరిగిపడడం వల్ల చాలాసార్లు రాకపోకలకు ప్రాబ్లం అవుతుంది అందుకని దీన్ని నిర్మించామని చెప్తున్నారు రైట్ ఇక్కడ మీరు చూడండి సేమ్ మళ్ళీ స్టాటిస్టికల్ డేటా ఉంది ఇంకా దీన్ని ఆల్రెడీ డిస్కస్ చేశాను దాటేయండి నెక్స్ట్ జాతీయ ఎస్సీ కమిషన్ చైర్పర్సన్ గా మక్వానా వెరీ ఇంపార్టెంట్ అండి మీరు ఆశ పెట్టుకోండి మోస్ట్ ఇంపార్టెంట్ రైట్ హూ అండ్ హూలో హూ ఇస్ హూలో మీకు డెఫినెట్ క్వశ్చన్ అడుగుతాడు జాతీయ ఎస్సీ కమిషన్ చైర్పర్సన్గా భాజపా నేత గుజరాత్లో పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న కిషోర్ మక్వానా నియమితులయ్యారు ఇంతే గుర్తుంచుకోండి చాలు నేషనల్ ఎస్సీ కమిషన్ కొత్త చైర్పర్సన్ కిషోర్ మక్వానా నెక్స్ట్ నెక్స్ట్ దాటేండి కొమరవెల్లిలో వైభవంగా పెద్దపట్నం ఎందుకు చెప్తున్నానంటే మీకు తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్యమైన జాతరలు ముఖ్యమైన టెంపుల్స్ అక్కడ జరిగే ఉత్సవాలు కంటిన్యూస్ క్వశ్చన్స్ ఉంటున్నాయి టీఎస్పిఎస్సిలో ముఖ్యంగా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించి ఈ కొమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయం ఎక్కడుంది అంటే మనకు తెలంగాణలో సిద్దిపేట జిల్లాలో ఉంది మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఇక్కడ పెద్దపట్నం వేడుక నిర్వహిస్తారు క్వశ్చన్ ఇక్కడనే వస్తుంది ఈ మొదటి మూడు నుంచే ప్రశ్న వస్తుంది మీకు ఈ మూడు లైన్లో మీరు గుర్తుంచుకోండి సరిపోతుంది దాటేయండి నెక్స్ట్ నెక్స్ట్ చెక్ అయిపోయింది ఇది రైట్ నెక్స్ట్ ఈశాన్యాన్ని విస్మరించిన కాంగ్రెస్ అంటూ నిన్న ప్రధానమంత్రి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది సరే మనకి ఇందులో మనకు కాంపిటీవ్ ఎగ్జామ్స్కి ఏది ఉందని చూద్దాము అస్సాంలోని కజీరంగా నేషనల్ పార్కులో ఏనుగుపై సవారి చేస్తున్న ప్రధాని మోదీ అని మీకు కనబడుతుంది కదా ఇక్కడ గుర్తుపెట్టుకోండి కజీరంగా నేషనల్ పార్క్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఆ ఒంటి కొమ్ము కడ్గ మృగాలకు ఇది చాలా చాలా ఫేమస్ ముఖ్య ఏనుగులు కూడా అక్కడ ఉన్నాయి అక్కడికి వెళ్ళాడు నిన్న భారత ప్రధాని అంటే ఎంత ఇంపార్టెంట్ చూడండి లేటెస్ట్గా వార్తల్లోకి వచ్చింది కాబట్టి ఈ నేషనల్ పార్క్ మీద మీకు క్వశ్చన్ ఉంటుంది ఇందులో ఏమైనా మనకు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అంటే మనకు మార్కులు కావాలి ఇక్కడ మిగతాది మనకు కాదు మనకు మార్క్ వచ్చే ఏరియా ఇక్కడ ఏమైనా ఉందా చూద్దాం ఒకసారి నిన్న ప్రధాని అరుణాచల్ ప్రదేశు అస్సాం ఈశాన్య రాష్ట్రాలలో ఒక సుడిగాలి పర్యటన చేయడం జరిగింది చాలా అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం కూడా జరిగింది మీకు సేలా టన్నెల్ కూడా జాతికి అంకితం చేయడం జరిగింది మోదీ తొలిసారిగా ఫస్ట్ టైం భారత ప్రధానమంత్రి మోదీ మోదీ ఫస్ట్ టైం అస్సాంలోని ఖజీరంగా నేషనల్ పార్కునైతే మీకు సందర్శించడం జరిగింది ఈ సందర్భంగా అభయారణ్యంలో ఏనుగుపై సవారీ చేశాడు ప్రధానమంత్రి మోదీ వెళ్ళడం ఇది ఫస్ట్ టైం అంత అంతకంటే ముందు వేరే ప్రధానం వెళ్ళి ఉండొచ్చు కానీ మోదీ ప్రధానమైన తర్వాత ఈ కజీరంగ నేషనల్ పార్కును అయితే సందర్శించడం జరిగింది ఈ పంతొమ్మిది వందల యాభై ఏడు తర్వాత ఈ పార్కును సందర్శించిన మొట్టమొదటి ప్రధాని ఆయనే కావడం విశేషం ఇట్లాంటివి ఉన్నప్పుడు వదిలిపెట్టకూడదండి ప్రశ్న ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ సెంటెన్స్ చాలా చాలా కీలకం తెల్లవారుజామున సెంట్రల్ కోహెరా రేంజ్ను సందర్శించారు తర్వాత ఏనుగుపై విహారం చేయడం జరిగింది ఇవన్నీ కూడా సమీపంలో ఉన్న తేయాకు తో హోటల్ మీకు అస్సాంలో తేయాకు ఎక్కువగా పండుతుంది దీని టీ గార్డెన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తాం అస్సాంను బ్రహ్మపుత్ర నది ప్రవహించేది ఇక్కడనే మీరు అది కూడా గమనించండి అస్సాం తేయాక్కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉందని కొనియాడారు టీ ఎస్టేట్ కార్మికులకు ఓ చాయు వాళ్ళ ప్రమాణాలు అని అన్నారు జోర్ హార్ట్ వెరీ ఇంపార్టెంట్ ప్లేస్ అండి న్యూస్లోకి వచ్చింది ఇక్కడ కమాండర్ లలిత్ బర్ఫుఖాన్ నూట ఇరవై ఐదు అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు క్వశ్చన్ ఇక్కడ వస్తుంది మీకు మోస్ట్ ఇంపార్టెంట్ రీసెంట్గా భారత ప్రధాని మోదీ ఎక్కడ మీకు లలిత్ బర్ఫుఖాన్ విగ్రహాన్ని ఆవిష్కరించారు అంటాడు జోర్హాట్ అండి అస్సాము కమాండర్ లచిత్ బర్ఫుఖాన్ నూట ఇరవై ఐదు అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది ఇది బుల్లెట్ పాయింట్ ఈ ఆర్టికల్లో చాలా చాలా ఇంపార్టెంట్ దేశంలో ప్రతి కుటుంబానికి సురక్షిత తాగునీరు ఇల్లు గ్యాస్ కనెక్షన్ వీటి గురించి చెప్పడం జరిగింది రాష్ట్రాల్లో ఉన్న పార్లమెంటరీ స్థానాల సంఖ్య సంబంధం లేకుండా అక్కడి అవసరాలు తీర్చడం ధ్యేయంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు ఇంకా ఏమైనా ఉందా చూద్దాం మనము ఓకే ఇంకా పొలిటికల్ న్యూస్ ఎక్కువగా ఉంది మనకు ఉపయోగపడే కొన్ని త్రీ ఫోర్ పాయింట్స్ ఉన్నాయి అవి చూసుకుందాం మనం నెక్స్ట్ పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్లో మీకు రెండోసారి పాకిస్తాన్ అధ్యక్షుడిగా పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ సహా చైర్మన్ అసీఫ్ అలీ జర్దారి ఎంపిక కావడం జరిగిందండి రీసెంట్గా పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్గా షహబాజ్ షరీఫ్ ఎంపిక కావడం జరిగింది అధ్యక్షుడిగా అసీఫ్ అలీ జర్దారి ఎన్నికయ్యారు పార్టీ పేరు గుర్తుంచుకోండి పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ పాకిస్తాన్ యొక్క పద్నాలుగవ అధ్యక్షుడు అడిగితే అడగచ్చు మన పొరుగు దేశం పాకిస్తాన్లో జరిగే ప్రతి రాజకీయ పరిణామం యొక్క ప్రభావం మీకు ఇండియాపై ఉంటుంది కాబట్టి పొరుగు దేశాలలో ఏం జరిగినా కూడా మీరు చదవాల్సి ఉంటుంది భారత్కి పొరుగు దేశాలకు ఉన్నటువంటి రిలేషన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ సో ఇది మీరు ఈ పాయింట్ ఒక్కటి మీరు గుర్తుంచుకోండి సరిపోతుంది ఇంకా మిగతా పెద్దగా అవసరం లేదు దీంట్లో దాటేయండి వెలుగులోకి నిజ్జర్ హత్య దృశ్యాలని ఇంకొక ఆర్టికల్ కనబడుతుంది ఆ మధ్య కాలంలో మనకి భారత్కి కెనడాకి మధ్య చాలా కాంట్రవర్షి జరిగిందండి ఆ ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక ఇండియా ప్రమేయం ఉందని కెనడా ఆరోపించడము భారత్ ఖండించడము ఈ ఇష్యూ వల్ల రెండు దేశాల మధ్య కొన్ని వ్యూహాత్మక సంబంధాలు దెబ్బతినడం ఇది కంటిన్యూగా జరుగుతున్న ప్రాసెస్ అయితే తాజాగా ఈ నిజ్జర్ హత్యకు సంబంధించిన దృశ్యాలు తొమ్మిది నెలల తర్వాత వెలుగులోకి వచ్చాయి ఆరుగురు వ్యక్తులు రెండు వాహనాల్లో వచ్చి చంపిన వీడియోలో రికార్డ్ అయింది నిజ్జర్ తన నిజ్జర్ తన ఉదారంగు పికప్ ట్రక్లో గురుద్వారా నుంచి గురుద్వారా సిక్కుల యొక్క పవిత్ర ప్రాంతం గురుద్వారా నుంచి బయటకు వెళ్తుండగా ఓ సెడాన్ వేగంగా వచ్చి అడ్డగించింది అదే సమయంలో ఇద్దరు వ్యక్తులు ఆయుధాలతో మరి కాల్చంపడం అనేది జరిగింది అనేది ఇక్కడ ప్రధానంగా మనకు కనబడుతుంది రెండు వేల ఇరవై మూడు జూలై పద్దెనిమిదిన బ్రిటిష్ కొలంబియాలోని సర్రే ప్రాంతంలో ఓ గురుద్వారా వెలుపల నిజ్జర్ హత్య జరిగిన విషయం తెలిసిందే మీకు సివిల్ సర్వీసెస్ లాంటి ఎగ్జామ్స్లో డెఫినెట్గా ఇంత డెప్త్కు వెళ్ళి అడుగుతాడు ఎక్కడ హత్య జరిగింది ఇలాంటివి వచ్చినప్పుడు మీరు చాలా చాలా అలర్ట్గా ఉండాల్సి ఉంటుంది సో ఇండియాకి కెనడాకి మధ్య ముఖ్యంగా చాలా విభేదాలు ఈ మర్డర్ తోట అయితే రావడం జరిగింది పర్సన్ పేరు గుర్తుంచుకోండి మీకు ఖాళీస్థాన్ మూమెంట్కి సంబంధించినటువంటి ఇష్యూ ఇది భారతదేశంలో సిక్కులకు ప్రత్యేక దేశం కావాలనే డిమాండ్ చేస్తున్నారు అది విదేశాలలో కూడా ఉన్నటువంటి సిక్కుల ఆ డిమాండ్ తరమితి తెస్తున్నారు ఇదంతా దాని చుట్టూ తిరుగుతున్నటువంటి అంశం అండి మరొక ఎప్పుడైనా ఆర్టికల్ వచ్చినప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఆపరేషన్ బ్లూ స్టార్ ఇవన్నీ కూడా దానికి లింక్ అయినటువంటి టాపిక్స్ అండ్ నెక్స్ట్ అరకు కాపీ అద్భుత అని ఉంది భారత నారీ శక్తికి ఐరాస ఐక్యరాజ్య సమితి ప్రశంసలని కనబడుతుంది మీరు చూడండి గొప్ప పరివర్తన పటిమగల భారత నారీ శక్తి దేశ ప్రగతిదాయక పయనాన్ని చాటుతుందని ఐక్యరాజ్య సమితి ప్రతినిధులు ప్రశంసల జల్లు కురిపించారని ఉంది సరే మనకేమైనా ఇక్కడ ఇంపార్టెంట్ అంశం ఉందా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏదైనా వస్తుందా అందుకంటే మీ టైం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఐరాసాలో భారత శాశ్వత మిషన్ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది అందులో ఆంధ్రప్రదేశ్లోని అరకు లోయలో గిరిజన తెగలు సాగు చేస్తున్న అరకు కాపీ ప్రస్థానంపై నిర్వాహకులు ప్రధానంగా దృష్టి సారించారు ఇక్కడ వస్తుంది క్వశ్చన్ మీకు గుర్తుపెట్టుకోండి సీట్ టు కప్పు పేరిట అరకు కాపి సాగులో మహిళల ప్రభావవంతమైన పాత్రను వివరించారు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి కాంపిటీ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకు ఏపీఎస్సిలో డెఫినెట్గా కొస్ట్ అడడానికి అవకాశాలు ఉంటాయి నేషనల్ దృష్ట్యా చూసినా కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఇందులో అతివల సారథ్యంలో ప్రగతి సాధనపై భారత నిబద్ధత ప్రపంచ దేశాలకు స్ఫూర్తిదాయకమని ఐరాస జనరల్ అసెంబ్లీ డెబ్బై ఎనిమిదవ సభ అధ్యక్షుడు డెన్నిస్ ఫ్రాన్సిస్ అన్నారు జనరల్ అసెంబ్లీ ఐకరా సమితి యొక్క ఆరు అంగాలలో జనరల్ అసెంబ్లీ కీలకమైనటువంటి అంగం అండి సో దాని గురించి ఇక్కడ మనకి అరకు కాపీ గురించి అయితే ప్రధానంగా ప్రస్తావించడం అనేది జరిగింది నెక్స్ట్ మీరు ఇక్కడ చూడండి నేను ఇందాక చెప్పాను మీకు అస్సాంలోని జోర్హట్లో కమాండర్ లచిత్ బర్ఫుఖాన్ నూట ఇరవై ఐదు అడుగుల కాంస్య విగ్రహం మీకు ఇక్కడ పిక్చర్ ఉంది మీరు చూడండి ఇంకా డీటెయిల్స్ కింద ఉన్నాయి ఇస్తాను నేను చాలా ఇంపార్టెంట్ ఇది రైట్ పన్నెండున త్రివిధ దళాల యుద్ధ విన్యాసాలు హాజరు కానున్న భారత ప్రధాని అని ఉంది భారత్ శక్తి పేరిట పోఖ్రాన్లో ఈ నెల పన్నెండున త్రివిధ దళాలు భారీ యుద్ధ విన్యాసాలు నిర్వహించబోతున్నాయి ఏం పేరిట భారత్ శక్తి పేరిట ఇది ఇంపార్టెంట్ ఎక్కడ పోఖ్రాన్ పోఖ్రాన్ ఎక్కడ ఉంది రాజస్థాన్లో ఉంది ఇండియా తన తొట్ట తొలి అణు పరీక్షలు పంతొమ్మిది వందల డెబ్భై ఐదు మే పద్దెనిమిదిన ఇక్కడనే జరపడం అనేది జరిగిందంటే సారీ నైన్టీన్ సెవెంటీ ఫోర్ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు మే పద్దెనిమిదిన ఇండియా తన తొలి అణుపరీక్షలు జరిపిన ప్లేస్ ఇదే పోక్రానే ఇక్కడనే మీకు భారత్ శక్తి పేరిట ఈ నెల పన్నెండున త్రివిధ దళాలు భారీ యుద్ధ విన్యాసాలు నిర్వహించనున్నాయి ప్లేస్ ఇంపార్టెంట్ వెరీ ఇంపార్టెంట్ పోక్రానో ఇప్పటిది కాదు ఇందాక చెప్పిన మీకు నైన్టీన్ సెవెంటీ ఫోర్లో ఇండియా మొదటి అనుపరీక్షలు కూడా ఇక్కడే జరిగాయని సో ఇక్కడ భారత శక్తి పేరిట మన త్రివిధ దళాలు ఉన్నాయి కదా నేవీ ఆర్మీ అండ్ ఎయిర్ ఫోర్సు యుద్ధ విన్యాసాలు అయితే చేయబోతున్నాయి మోదీ కూడా ఇక్కడ అటెండ్ కానున్నారు గుర్తుంచుకోండి అండ్ నెక్స్ట్ సేమ్ సేమ్ న్యూస్ బోపోస్ తీర్పుపై అప్పీల్లో త్వరగా విచారించండి అసలు చాలా రోజుల నుంచి ఈ స్కామ్ ముఖ్యంగా ఎప్పుడు వార్తలలో ఉంటుందండి ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా కూడా బోపూర్స్ని బయటకు తీస్తారు ఇంతగా కాంగ్రెస్ను వెంటాడుతున్న ఈ బోపూర్స్ స్కామ్ గురించి కొంచెం మీకు చెప్పాలనే నేను ఈ ఆర్టికల్ తీసుకున్నాను ఇంతకు ఏం జరిగింది అంటే మీరు ఇక్కడ చూడండి ఫస్ట్ నేను డైరెక్ట్ పాయింట్కి వెళ్తున్నాను సరే పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఇక్కడ ఉంది మనకు కావాల్సిన పాయింట్ నైన్టీన్ ఎయిటీ సిక్స్లో భారత్కు భోపోర్స్ సంస్థకు మధ్య పద్నాలుగు వందల ముప్పై ఏడు కోట్ల విలువైన హోవిడ్జర్ వన్ ఫిఫ్టీ ఫైవ్ ఎంఎం తుపాకుల సరఫరాకు ఒక అగ్రిమెంట్ కుదిరిందండి బోపోర్ సంస్థకు ఇండియాకి అప్పుడు ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ ఉన్నారు ఆ కాలంలో ఈ అగ్రిమెంట్ అనేది కుదిరింది దీన్ని కుదుర్చుకోవడానికి ఆ బోపోర్ సంస్థ భారత రాజకీయ నాయకులకు సైన్యాధికారులకు లంచాలిచ్చిందని పంతొమ్మిది వందల ఎనభై ఏడులో స్వీడన్కు చెందిన రేడియో పేర్కొంది ఇక ఇదండి ఈ ఈ స్కామ్ ఇంకా అప్పటి నుంచి నడుస్తూనే ఉంది ఈ ప్రాసెస్ ఇంకా కంటిన్యూగా నడుస్తుంది నడుస్తుంది దీనిపై జనవరి ఇరవై రెండు పంతొమ్మిది వందల తొంభైలో సిబిఐ అభియోగ పత్రం దాఖలు చేసింది సరే ఇందులో వాస్తవం అవాస్తవాలన్నీ కూడా ఏంటి అనేది మీకు విచారణలు అన్నీ ఇంకా జరుగుతూనే ఉన్నాయి నడుస్తూనే ఉంది ఇదైతే బోపో స్కామ్ అనేది మరి ముఖ్యంగా దేశవ్యాప్తంగా అంతర్జాతీయ స్థాయిలో కూడా ఒక సంచలనం మూసరించినటువంటి రీసెంట్గా మనం చూడాలి దాని బ్యాక్గ్రౌండ్ ఇదే మనకు మెయిన్ ఈ మూడు పాయింట్లు ఇక్కడ చాలా కీలకము సార్ రీసెంట్గా ఇక్కడ వార్త ఎందుకు ఇచ్చారంటే బోపర్స్ కుంభకోణంలో హిందూజ సోదరులు సహా అందరి నిందితులపై అభియోగాలను కొట్టివేస్తూ రెండు వేల ఐదులో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలు చేసిన అప్పీల్ను త్వరగా విచారించాలంటూ సుప్రీంకోర్టులో దరఖాస్తు ఒకటి దాఖలైంది దానికి సంబంధించి ఉంది దాని బ్యాక్గ్రౌండ్ ఇక్కడ ఇచ్చాను బోపోర్స్ సంబంధించి స్వీడన్కి చెందిన కంపెనీ బోపర్స్ అండ్ నెక్స్ట్ ఇక్కడ చెప్పాను మీకు లచిత్ బోర్ఫ్ కమాండర్ విగ్రహము అస్సాంలోని జోర్హాట్లో ఆవిష్కరించారని చెప్పడం జరిగింది మీరు ఇక్కడ చూడండి ఇక్కడ ఉంది ఇన్ఫర్మేషన్ మీకు ఎవరు మీకు ఇక్కడ బ బర్ఫుఖాన్ అని అన్నాం కదా లచిత్ బర్ఫుఖన్ విగ్రహము లచిత్ బర్ఫుఖన్ విగ్రహం సంబంధించి అంటే ఆ పర్సన్ ఎవరు ఇక్కడ పన్నెండు వందల ఇరవై ఎనిమిది నుంచి పద్దెనిమిది వందల ఇరవై ఆరు వరకు అస్సాంలో అహోం రాజవంశం పరిపాలన సాగించింది బర్ఫుఖన్ పదహారు వందల డెబ్భై ఒకటిలో జరిగిన సరాయ్ ఘాట్ యుద్ధంలో అహోం సైనికాధికారి లచిత్ బోర్ఫుఖన్ అసమాన ధైర్య సాహసాలు ప్రదర్శించారు బలీయమైన మొఘల్ సైన్యాన్ని వెనక్కి తరిమి కొట్టారు అహోం రాజ్యాన్ని కాపాడారు ఆయనను అస్సాం ప్రజలు ఇప్పటికీ స్మరించుకుంటారు ఇదండి అసలు లచిత్ బోర్ఫుఖన్ విగ్రహ ఆవిష్కరణ ఆ పర్సన్ వెనుక ఆ వ్యక్తి వెనుక ఉన్నటువంటి చరిత్ర ఏంటిది అంటే పన్నెండు వందల ఇరవై ఎనిమిది నుంచి ఎయిటీన్ ట్వంటీ సిక్స్ మధ్యలో మీకు అస్సాంను అహోం రాజవంశం పరిపాలించింది సిక్స్టీన్ సెవెంటీ వన్లో జరిగిన సరాయిఘాట్ యుద్ధంలో అహోం సైనికాధికారి లచిత్ బోర్ఫుకన్ అసమాన ధైర్య సాహసాలు ప్రదర్శించారు బలీయమైన మొఘల్ సైన్యాన్ని వెనక్కి తరిమి కొట్టడం జరిగింది ఇన్ని రోజులకి చరిత్రలో ఉండిపోయిన ఒక వ్యక్తి యొక్క విగ్రహాన్ని మరి అక్కడ ఆవిష్కరించడం జరిగింది జోర్హాట్లో ఆవిష్కరించారు బోర్ఫుకన్ విగ్రహం అండ్ నెక్స్ట్ ఈశాన్యంలో అభివృద్ధి వేగవంతం కొత్త పాయింట్స్ ఏమైనా ఉంటేనే చూద్దాము నిన్న జరిగిన ఇన్సిడెంట్ ఇది అంతా కూడా సేలా టన్నెల్ జాతికి అంకితము భారత్ చైనా సరిహద్దు ఎల్ఏసి సమీపంలోని బోర్డర్స్ రోడ్ ఆర్గనైజేషన్ పదమూడు వేలు ఎత్తున ఈ టన్నెల్ నిర్మించింది కొత్త పాయింట్ ఉంటే చూద్దాము ఏమీ లేవండి కొత్త పాయింట్స్ లచిత్ బోర్ఫుకన్ విగ్రహావిష్కరణ సేమ్ రెండు సార్లు డిస్కస్ చేసినాము బ్యాక్గ్రౌండ్ అంతా చూసినాము రైట్ అండ్ నెక్స్ట్ నెక్స్ట్ దాటండి ఈసీ గోయల్ రాజీనామా ఎలక్షన్ కమిషనరు మనకు ముగ్గురు ఉంటారు ప్రధాన ఎన్నికల కమిషనరు తర్వాత ఇద్దరు మెంబర్స్ ఉంటారు దాంట్లో ఈసీ గోయల్ మెంబరు రాజీనామా చేయడం జరిగింది ఇది ఇంపార్టెంటే మీకు న్యూస్ నెక్స్ట్ మరి ఎలక్షన్ కమిషన్కి సంబంధించి ఇంకా ఏం జరుగుతుంది ఎవరిని నియమిస్తారనేది మనము ప్రధానంగా చూడాలి ఇక్కడ మీరు చూడండి ఈసీ సభ్యుల ఎన్నిక ప్రక్రియకు అనుసరిస్తున్న పంతొమ్మిది వందల తొంభై ఒకటి నాటి చట్టానికి కీలక మార్పులు చేర్పులు చేస్తూ కేంద్రంలోని మోదీ సర్కారు ఇటీవల కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ కమిషనర్ల చట్టం తెచ్చింది దీని ప్రకారం ఎన్నికల కమిషనర్ పదవికి కేంద్ర న్యాయమంత్రి సారథ్యంలోని సెర్చ్ కమిటీ ముందుగా ఐదు పేర్లను షార్ట్ లిస్టు చేస్తుంది వారిలోంచి ఒకరిని ప్రధాని సారథ్యంలోని కమిటీ ఎంపిక చేస్తుంది కమిటీలో ప్రధానితో పాటు ఒక కేంద్ర మంత్రి లోక్సభలో విపక్ష నేత సభ్యులుగా ఉంటారు ఎందుకంటే ఎన్నికల కమిషన్ మెంబర్స్ను ఎన్నుకోవడానికి కొత్తగా సవరణ చేశారు రీసెంట్గా సవరణ చేశారు నైన్టీన్ నైన్టీ వన్ చట్టానికి రీసెంట్గా సవరణ చేశారు దాని ప్రకారం ఒక కమిటీ నేతృత్వంలో ఎంపిక జరుగుతుంది సార్ దీన్ని విపక్షాలు వ్యతిరేకించినప్పటికీ కూడా ఇది నడుస్తుంది విపక్షాలు తీవ్ర అభ్యంతరం తెలిపాయి ప్రధాని తనకు అనుకూలమైన వారిని ఎన్నికల కమిషనర్ల నియమించుకునేందుకు వీలు కల్పిస్తున్న దుయ్యబట్టాయి ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లపై ఇంకా విచారణ నడుస్తుంది మరి ఇప్పుడైతే ఒక మెంబర్ రాజీనామా చేయడం జరిగింది నెక్స్ట్ ఏం చేస్తారు చూడాలి లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఇప్పుడు రెండు ఖాళీ ఉన్నాయి మెంబర్స్ ఒక సీఈసీ మాత్రమే ఉన్నారు ఈసీలో రెండు ఖాళీల భర్త అనివార్యంగా మారింది నేపథ్యంలో మోదీ సర్కార్ ఏం చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది ఎందుకంటే కొత్త చట్టం కోర్టులలో ఉంది మరి ముందుకు వెళ్తారా లేదా కొత్త చట్టం ప్రకారమే ముందుకు వెళ్ళొచ్చిన అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి అందుకోసమే ఈ ఆర్టికల్ అయితే నేను ఇవ్వడం అనేది జరిగింది అండ్ నెక్స్ట్ ఖజీరంగా నేషనల్ పార్క్ అస్సాంలో ఉంది ఖడ్గ మృగాలకు ప్రసిద్ధి చెందింది ఇది చెప్పాను మీకు ఆల్రెడీ ఒంటి కొమ్ము కడ్గ మృగాలని అది ఇంపార్టెంట్ ఆర్టికల్ ఆల్రెడీ అయిపోయింది చెక్ రిపబ్లిక్ కాంగ్రెస్ నార్త్ ఈస్ట్ ఓకే ఇవి ఈరోజు ఉన్నటువంటి కీలకమైన పాయింట్స్ అండి బర్ఫుకన్ విగ్రహం గురించి మళ్ళీ కూడా ఉంది నో ప్రాబ్లం రైట్ ఏమైనా ఉంటే నా కామెంట్స్ రూపంలో తెలియజేయండి